చల్లగా పాడుతా తీయగా చల్లగా. వచన కవిత్వంలోకి పోయి రాగం బాణ్యం ఇప్పుడు నా ఒరిజినల్ దానికి వస్తాను. ఉన్నత స్థానంలో ఉండి ఇట్లాంటి సమాజం గురించి ఆలోచించడం ఆర్టిస్టులు చేయాల్సిన పని. అది ఈ మొత్తం మార్కెట్ కల్చర్. ఇది నువ్వు కొననివి కొనిపిస్తుంది, నేను కోతిగా చూపిస్తుంది, నువ్వు తిననివి తినిపిస్తుంది, నీకు తిమ్మిరి నెక్కిస్తుంది, నీకు ఇయర్ ఫోన్ల చెవుల పెట్టి ఆ ఇయర్ ఫోన్ల సెవుల పెట్టి ఈయనని వినిపిస్తుంది, ఈయనని వినిపించి నీ ఇంటిని మరిపిస్తుంది. పొడిపిల్లు గునిగలు ఎడిసలు బలసాక తుంగ ముస్తీరు తూటి కూర తాటి తెగలు దేవదారులు ఏతాకులు బొద్దికూర ఈత అలసంద కందులు మినుములు వెంపట్లు రాగులు కొర్రలు నీ తిండి మొత్తం అటుపై పిజ్జా బర్గరు మెక్డొనాల్డ్స్ ఏదో ఒకటి వినిపిస్తుంది. నువ్వు తినని వినిపిస్తుంది, నేను తిమ్మిరి నెక్కిస్తుంది. చూడగూడని మీ చూపి సుక్కల సూచిస్తుంది, అద్దాల అంగడి మాయా దని సూపుకు నరుని బతుకు బంగారమై పాయరో అద్దాల అంగడి మాయా. నీకు వద్దు ఇవన్నీ వద్దనుకున్నాం అనుకో, నువ్వు తాళం వేసుకున్నా అది గాలం వేస్తుందన్నా, నువ్వు మూసుకొని పన్నా అది తోసుకొస్తుందన్నా, నువ్వు అలిసి నిద్రలున్నా అది కుదిపిలేపురన్నా, ఎంటికంత సందున్నా ఎట్లానో జ్వర పడుతుందన్నా. ఇప్పుడు మా సెలిపి అని చెప్పి అది ఎంటికంత సందున్నా ఎట్లనో జ్వర పడుతుందన్నా, అన్ని రంగు బొమ్మలేసి అనుభవించమంటదన్నా, దాని షాపు యాడ ఉంటదో దాని సాహుకారి ఎవడో, దాని షాపు యాడ ఉంటదో దాని సాహుకారి ఎవడో, అది మనిషి లేకపోయినా దాని మాలు ఇంటికొస్తుంది. స్మార్ట్ ఫోన్ కావచ్చు ఇంకోటి కావచ్చు, అది మనిషి లేకపోయినా దాని మాలు ఇంటికొస్తుంది. కనుకుందామని పోతావా, కనుకుందామని పోతే నీకు కాటు అంట గడుతుంది, అద్దాల అంగడి మాయరా. తన సూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా, అద్దాల అంగడి మాయరా. అప్పులోని నెంబరైతే మోగి మోగి ఆగుతాది, లవరిచ్చే నెంబరైతే చెప్పక చెవికోతాది, ఆలి చేసే నెంబరుకు అడ్రస్ చెప్పని చెప్పదు. చాలా నువ్వు మామిడి నువ్వు మావి తోట పెడితే నేను మచ్చిక చేసుకుంటది, నువ్వు మెరుప నాటుకుంటే అది మురిసి ఊరికొస్తుంది, నీ మామిడదేగుంటది నీ మెరపనదేగుంటది, ఘాటును తగ్గిస్తుంది రేటును దంచేస్తుంది, సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించమంటది, అద్దాల అంగడి మాయ. అరే రే అద్దాల అంగడి మాయ. నువ్వు నిమ్మ పంట పెడితే నేను ప్రేమతో రమ్మంటది, నువ్వు చెరుకు రైతు అయితే నీకు షేకు ఆండు ఇస్తుంది, నువ్వు కోనసీమ ఊరైతే కొబ్బెరకు గాలమేస్తుంది, నీ కొబ్బెరదే ఉంటదో నీ నిమ్మ నదే ఉంటదో నీ చెరుకు నదే ఉంటదో, చెరుకు పంట దీశ రైతు బతుకుల సేదు ఉంటది, నిమ్మ సాగు చేసేటోళ్ళకెందుకు కమ్ముకున్న సింతరా, కోనసీమ కొబ్బరి రైతుల బతుకుల గోసరా, కాని నీకిచ్చే పంట ఎంతరా, నువ్వు తీసే పంట ఎంతరా, నీకు పెట్టుబాటు ఎంతరా, నువ్వు కమ్మినప్పుడు ఎంతరా, ఆ నిమ్మ నదే ఉంటదా, ఆ చెరుకు నదే ఉంటదా, కోరంతా దాంట్లో వింతదా,
స్కోరంతా దాంట్లో వింతదా, సీస్ అంతా నీళ్ళే ఉంటదా, ప్రైస్ ముద్దెరగొట్టి స్ప్రైట్ చేతికిస్తుంది అడ్డాల. ఇప్పుడు ఎన్నో మార్పులంట, అచ్చుగుద్దినట్టు పుర్రె నతికిచ్చే కాలమంట, లోపలున్న కాలేయం బాధనే వైదొలుగునంట, ఆయు విడిసి నొల్ల గుండె ఆయి నొల్లకిస్తే, ఆయు విడిసి పోయి నొల్ల గుండె తెచ్చి ఆగి నొల్లకు వెడితే ఆశ వదులుకున్న మనిషి లేచి తిరుగుతాడంట. ఎంత గొప్ప జ్ఞానమంట, గుండెకు గుండె మార్చి గుండె, అరే పుర్రే మార్చి పుర్రే, కాలేయ మూలె త్రీడి. ఇంత జ్ఞానముంది ఆ గుండెకు, కాలేయానికి తిండి పెట్టేదెవరు? ఆ గుండెకు కాలేయానికి తిండి పెట్టే రైతు గుండె ఊపిరాయనెందుకో? అద్దాల రంగడి మాయ, అద్దాల. ఆయన పాడిన దాంట్లో కొన్ని విషయాలు ఇంతకు మునుపు ఆయన అనుకున్న ఉంటాయి, ఇక్కడికిక్కడ ఆలోచించి ఆశువుగా పాడేదన్నమాట. అదొక ప్రజ్ఞ కదా. మరి దానివల్ల చివరికి వచ్చేసరికి ఆ ఫలశ్రుతి ఏంటంటే 10 మందికి ఉపయోగపడేటటువంటి ఒక మాటని ఆయన ధోరణిలో ఆయన చెప్పే పద్ధతిలో చెబుతారు. సో ఆయన మాటల ధోరణి అన్ని విన్న తర్వాత మనకు తెలిసిపోతుంది, కల్మషం లేని హృదయం, కల్మషం లేని మనిషి. వారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం.